నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మమతల పందిరి. రచించిన వారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు, నేటితో నీకు ఈ కుటుంబానికి రుణం తీరిపోయింది, వెళ్లిపో అన్నాడు నాగభూషణం. అతని కళ్ళు ఎరిపెక్కాయి. ఆవేశంతో మనిషి ఊగిపోతున్నాడు. భర్తని ఏనాడు అలా చూడని నిర్మల నిర్ఘాంతపోయింది. అతని ముందుకు వెళ్లడానికి కొంచెం భయం కలిగింది. కాని తను ఇప్పుడు కలగజేసుకుని మాట్లాడకపోతే రెండు కుటుంబాలు దూరమైపోతాయి. ధైర్యం చేసి భర్త దగ్గరికి వెళ్లింది. చూడండి, తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మీరు ఆమెకు ఒక్కగానొక్క అన్నయ్య. తల్లి తండ్రి లేరు. మీరే పెద్ద మనసు చేసుకుని మీ చెల్లెల్ని, ఆమె భర్తని ఆశీర్వదించండి. మీరు కాకపోతే మీ చెల్లాయికి ఇంకెవరున్నారు? నా మాట వినండి అంది నిర్మల. నువ్వేం రాయబారాలు నడపక్కర్లేదు. అన్నయ్య ఒకడు ఉన్నాడు, ఆయన్ని సంప్రదించాలని అది ఆలోచించిందా? లేదు, తన నిర్ణయం తను తీసుకుంది. నా నిర్ణయం నేను చెప్పాను. నాకు ఎంత తలవంపుల పనిచేసింది. మన మిల్లులో పనిచేసే గుమస్తాని పెళ్లి చేసుకుంది. రేపు నేను సమాజంలో ఎలా తలెత్తుకుని తిరగగలను? వాళ్ళిద్దరినీ నా కళ్ల ముందు చూస్తూ నేను తట్టుకోలేను. వెంటనే ఇద్దరినీ వెళ్లిపోమని చెప్పు అని విసవిసా నడుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు నాగభూషణం. అన్నగారు అలా వెళ్లిపోవడంతో గొల్లుమంది నీలవేణి. ఊరుకో అని ఆమెను సముదాయిస్తున్నాడు సుధాకర్. పెళ్లిదండలతో వచ్చిన వాళ్లు అలా బాధపడడం చూసి దిగులు పడింది నిర్మల. బాధపడకు నీలవేణి, మీ అన్నయ్యకు కోపం తగ్గాక నేను మాట్లాడతాను, మళ్లీ మనమందరం కలిసి ఉందాం అంది నిర్మల. ఆమె కేసి ఓ క్షణం చూశాడు సుధాకర్. భర్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదని అతనికి బాగా తెలుసు. ప్రస్తుతం తాము అక్కడి నుండి వెళ్లిపోవడం మంచిది అని నిర్ణయించుకుని భార్య కన్నీళ్లు తుడిచి వెళ్దాం పద అన్నట్టు సైగ చేసి ఆమె చెయ్యి పట్టుకుని బయటకు వచ్చాడు సుధాకర్. బయట ఆగి ఉన్న ఆటోలో ఎక్కి తమ ఊరు మార్టేరు వెళ్లాడు భార్యతో కలిసి. పావు గంటలో ఆటో మార్టేరు పెద్ద వీధిలోని పెంకుటిల్లు ముందు ఆగింది. సుధాకర్ తల్లి వర్ధనమ్మ ఎదురొచ్చి హారతి ఇచ్చి కొత్త దంపతుల్ని లోపలికి తీసుకెళ్లింది. నీలవేణి మొహం చూసి ఆమె అన్నయ్య బాగా కోప్పడ్డాడని గ్రహించింది వర్ధనమ్మ. 4 రోజులు గడిచాయి. కొంత దంపతులు ద్వారక తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చారు. నీలవేణి మనసు కొద్ది కొద్దిగా కుదుటపడుతుంది. కాని సుధాకర్ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావట్లేదు. ఎక్కడికి వెళ్లి ఉద్యోగం కోసం అడిగినా, అమ్మో నువ్వా, అన్నం పెట్టిన యజమాని చెల్లెల్ని వలలో వేసుకున్నవాడివి, నీకు ఉద్యోగం ఇస్తే కొరివితో తలగోక్కున్నట్టే అని వ్యంగ్యంగా అంటున్నారు. 4 రోజులు తిరగగా పాలకొల్లులోని ఒక రైస్ మిల్లులో గుమస్తాగా ఉద్యోగం దొరికింది. నీలవేణి కూడా చాలా సంతోషించింది. రోజూ ఉదయమే సుధాకర్ కి క్యారేజీ సర్ది ఇచ్చేది. సైకిల్ మీద మార్టేరు నుండి పాలకొల్లి వెళ్లి వచ్చేవాడు. 4 నెలలు గడిచాయి. నీలవేణి నెలతప్పింది. ఆ చిన్న ఇంటిలో ఆనందం వెల్లివిరిసింది. సుధాకర్ తండ్రి వెంకట్రావు అతని చిన్ననాడే చనిపోయాడు. వద్దనమ్మ చాలా కష్టపడి సుధాకర్ని పెంచి పెద్ద చేసింది. శివపురం కాలేజీలో డిగ్రీ పాసయ్యాక నాగభూషణం రైస్ మిల్లులో గుమస్తాగా చేరాడు. తరచూ యజమాని ఇంటికి రావడం వెళ్లడంలో నీలవేణితో పరిచయం ఏర్పడింది. 2 ఏళ్లు గడిచేసరికి అది ప్రేమగా మారింది. అంతస్తులు డబ్బు గురించి ఆలోచించే అన్నగారు తమ పెళ్లికి ఒప్పుకోడని గ్రహించిన నీలవేణి అన్నవరంగూడిలో సుధాకర్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. తన పరువు మంటగలిపిందని నాగభూషణం చెల్లెల్ని ఇంటిలోకి అడుగుపెట్టనివ్వలేదు. నీలవేణి గర్భవతి అయ్యిందని నిర్మలకి తెలిసింది. శివపురంకి మార్టేరు 4 కిలోమీటర్ల దూరమే. ఆ ఊరి విషయాలు, ఆడపడుచు ఇంటి విషయాలు తరచూ తెలుసుకుంటూ ఉంటుంది నిర్మల. తను వెళ్లి నీలవేణిని చూసిరావాలని ఉన్నా ఈ విషయం భర్తకి తెలిసిపోతుందని భయపడింది నిర్మల. పని మనిషి రంగమ్మ ద్వారా పళ్ళు స్వీట్సు పంపింది. అవి తీసుకుని చాలా సంతోషపడింది నీలవేణి. నెలలు నిండాక నీలవేణికి 2 అబ్బాయి పుట్టాడు. మేనల్లుడు పుట్టాకైనా భర్త మనసు మారుతుందేమోనని, ఏవండి నీలవేణికి అబ్బాయి పుట్టాడట, ఒకసారి చూసి వద్దామండి అంది నాగభూషణంతో. దానికి నాకు ఏనాడో బంధం తెగిపోయింది. జీవితంలో దాని మొహం చూడను. నాకు తెలియకుండా నీలవేణి దగ్గరికి వెళ్లావో, నీకు నాకు కూడా బంధముండదు, జాగ్రత్త అని హెచ్చరించాడు నాగభూషణం. అతని మాటలకి కిన్నురాలైపోయింది నిర్మల. సుధాకర్ తన కొడుకుని తన తండ్రి పేరు కలిసి వచ్చేటట్టు వెంకటేష్ అని పెట్టాడు. బాబుకి 3 ఏళ్లు వచ్చాయి. సుధాకర్ దుబాయ్ వెళ్లాడు ఎక్కువ డబ్బు సంపాదించాలని. నాగభూషణం నిర్మల దంపతులకు చాలా కాలానికి అమ్మాయి పుట్టింది. కూతురికి కీర్తన అని పేరు పెట్టాడు నాగభూషణం. కాలచక్రంలో 10 ఏళ్లు గిర్రిన తిరిగాయి. సుధాకర్ దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. నీలవేణి అతను పంపిన డబ్బుతో గేదెల్ని కొని పాల వ్యాపారం చేసి లక్షలు గడించింది. ఈ 10 ఏళ్లలో ప్రైవేట్ గా ఎంఏ చదివింది నీలవేణి. నీ భర్త కన్నా ఎక్కువే చదివాను అని చమత్కరించాడు సుధాకర్. నీలు, బాబు పెద్దవాడు అవుతున్నాడు, వాడిని బాగా చదివిద్దాము. ఇంకో విషయం, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉంది. సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి బాగా సంపాదించాలని ఉంది. నా దగ్గర డబ్బు లేదనేగా అప్పుడు మీ అన్నయ్య నన్ను చిన్నచూపు చూశారు. సిటీలో మంచి స్కూల్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, హాస్టల్లో కాకుండా అబ్బాయిని మన దగ్గరే ఉంచుకుని చదివించుకుందాం అన్నాడు సుధాకర్.
డబ్బు సంపాదన కన్నా కొడుకు చదువు కోసం సిటీకి వెళ్లడానికి నీలవేణి అంగీకరించింది. నెల రోజులలో సుధాకర్ తల్లిని, భార్యని, కొడుకుని తీసుకుని విజయవాడ వెళ్లిపోయాడు. వెంకటేష్ ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. దుబాయ్లో పరిచయమైన నారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ఏడాది గడిచాక నీలవేణి పక్క వీధిలోనే ఉన్న జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యింది. శివపురంలో నాగభూషణం రైస్ మిల్ బాగా నడుస్తోంది. కూతురు కీర్తన కాన్వెంట్లో చదువుతోంది. నీలవేణి వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయారని తెలిసి చాలా బాధపడింది నిర్మల. కాని సుధాకర్ బాగా డబ్బు సంపాదించి వచ్చాడని తెలుసుకుని ఆడపడుచు కూడా ఆర్థికంగా ఎదిగిందని ఆనందపడింది. ఒక ఆదివారం ఉదయం నీలవేణి హాల్లో కూర్చుని పేపర్ చదువుతుంది. సుధాకర్ ఫోన్ చూసుకుంటున్నాడు. వెంకటేష్ తన గదిలో నుంచి అమ్మా అమ్మా అంటూ హడావిడిగా హాల్లోకి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఏమిటన్నట్టు అతనికేసి చూశారు. తల్లి పక్కనే కూర్చొని, నాకు చెన్నైలోనే ఉద్యోగం వచ్చింది అమ్మా, ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆనందంగా అన్నాడు వెంకటేష్. నీలవేణి కంగ్రాట్స్ అంది. సుధాకర్ కూడా కంగ్రాట్స్ అన్నాడు. వెంకటేష్ తల్లి దగ్గరే చనువు ఎక్కువ. నీలవేణి లోపలికి వెళ్లి ప్లేట్లో స్వీట్స్ తెచ్చి కొడుక్కి, భర్తకి ఇచ్చింది. ప్లేట్లోని ఇంకో స్వీట్ తీసి తల్లికి ఇచ్చాడు వెంకటేష్. ప్యాకేజీ ఎంత అడిగాడు సుధాకర్ కొడుకుని. 60 లక్షలు డాడీ అన్నాడు నవ్వుతూ వెంకటేష్. కొడుకు చెంపలు నిమురుతూ, నువ్వు బీటెక్ చదవడం, అప్పుడే ఉద్యోగస్తుణ్ణి అవ్వడం అంతా చిత్రంగా ఉంది, కాలం చాలా స్పీడ్గా పరిగెడుతుంది అంది నీలవేణి కళ్ళ నిండా సంతోషం నింపుకొని. సాయంత్రం కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి తరువాత సినిమాకి వెళ్లి వచ్చారు ముగ్గురు. మర్నాడు కాలేజీకి వెళ్లగానే స్టాఫ్ అందరికీ స్వీట్స్ ఇచ్చి మా అబ్బాయికి చెన్నైలో ఉద్యోగం వచ్చిందని చెప్పింది నీలవేణి. ప్రిన్సిపల్ శారద, మేడం, ఈ రోజు లెక్చరర్ పోస్టులు, ఇంటర్వ్యూలు ఉన్నాయి, మీ క్లాసులు మిగతా వారికి అడ్జస్ట్ చేశాను, మీరు కూడా మాతో బోర్డులో ఉండాలి అంది. అలాగే అంది నీలవేణి. నిన్నటి నుండి ఆమె చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ చెన్నై ఐఐటిలో బీటెక్ చదివాడు. ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తుడయ్యాడు. భర్త వ్యాపారం బాగుంది. తను ఇక్కడ మంచి పొజిషన్లో ఉంది. ఒక గృహిణికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది అని ఆనందపడింది. 11 గంటలకు ప్రిన్సిపల్ రూమ్ లో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. 4 అభ్యర్థులు వచ్చి వెళ్లారు. 5వ అభ్యర్థిని వచ్చి కుర్చీలో కూర్చోగానే ఆమెను చూసి నీలవేణి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. రెప్ప వేయకుండా ఆమెనే చూసింది. ఆమెలో కనిపించిన పోలికలు చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ప్రిన్సిపల్ కొన్ని ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలు ఇచ్చాక నీలవేణికేసి తిరిగింది. ఇంకా మీరు అడగండి అన్నట్టు, ఎక్కడ చదువుకున్నావు అడిగింది నీలవేణి. డిగ్రీ శివపురంలో, పీజీ రాజమండ్రిలో చదివాను మేడం, పీజీలో గోల్డ్ మెడల్ వచ్చింది మేడం, చాలా నెమ్మదిగా చెప్పింది. గుడ్, కంగ్రాట్స్ అంది నీలవేణి. తర్వాత మరో 2 ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలకి సంతృప్తిగా నవ్వింది నీలవేణి. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు అందరూ గోల్డ్ మెడలిస్ట్ కీర్తనకే జాబు ఇవ్వాలని తీర్మానించారు. కీర్తనని పిలిచి నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు ప్రిన్సిపల్. థ్యాంక్స్ మేడం అంది కీర్తన ప్రిన్సిపల్ కి నమస్కరించి. కంగ్రాట్స్ అని నీలవేణి కీర్తనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్స్ మేడం అంది చిన్నగా నవ్వుతూ కీర్తన. మర్నాడే వచ్చి కాలేజీలో డ్యూటీలో చేరింది కీర్తన. స్టాఫ్ రూమ్ లో నీలవేణి పక్క సీటే కీర్తనది. క్లాసులు లేనప్పుడు నీలవేణి కీర్తన కబుర్లు చెప్పుకునేవారు. నెల గడిచింది. ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు లంచ్ టైంలో స్టాఫ్ బయటకు వెళ్లారు. నీలవేణి కీర్తన ఇద్దరే ఉన్నారు రూములో. మీది అసలు ఏ ఊరు, ఇక్కడకు ఎప్పుడు వచ్చారు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఆసక్తిగా అడిగింది నీలవేణి. మాది శివపురం మేడం. మా నాన్నకి రైస్ మిల్ ఉండేది. నేను డిగ్రీ చదువుతుండగా మా మిల్ మేనేజర్ భాగస్థులు కలిసి మోసం చేసి మా మిల్లును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో తెచ్చిన అప్పుకి మా నాన్న హామీగా ఉన్నారు. చివరికి ఇల్లు అమ్మి బ్యాంకు అప్పు తీర్చారు. ఎంతో గొప్పగా బతికిన మా నాన్న అక్కడ ఉండలేక రాజమండ్రి వచ్చి ఒక బట్టల కొట్టులో గుమస్తాగా చేరారు. అక్కడ నేను పీజీ చేశాను. స్నేహితులు నమ్మించి మోసం చేసినందుకు నాన్న చాలా బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకున్నారు. 6 నెలల క్రితం నాన్న ట్రీట్మెంట్ కోసం విజయవాడ వచ్చాము. కొన్నాళ్లు ఒక కాన్వెంట్ లో పనిచేశాను. మీ కాలేజీ ప్రకటన చూసి అప్లై చేశాను. భగవంతుడి దయ వలన ఈ జాబు వచ్చింది అంది కీర్తన. మీ నాన్నగారి పేరు అడిగింది నీలవేణి. నాగభూషణరావు అంది నెమ్మదిగా కీర్తన. తన ఊహ నిజమైనందుకు సంతోషించింది నీలవేణి. ఇంటర్వ్యూ రోజునే కీర్తనలో తన అన్నగారి పోలికలు చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే అడిగితే బాగుండదని ఇన్ని రోజులు ఆగింది. అన్నగారి ఆర్థిక పరిస్థితులు బాగోలేనందుకు దిగులు పడింది నీలవేణి. సాయంత్రం భర్తతో, ఏమండి, కీర్తన మా అన్నయ్య గారి అమ్మాయే, ఈ రోజు నిర్ధారించుకున్నాను, అన్నయ్య పరిస్థితి ఏం బాగోలేదు అని కీర్తన చెప్పిన విషయాలు అన్నీ చెప్పింది. సుధాకర్ కూడా బాధపడ్డాడు. ఆ రాత్రి వెంకటేష్ తో మాట్లాడింది నీలవేణి. ఆమె చెప్పిన దానికి అలాగే అన్నాడు వెంకటేష్. ఒక ఆదివారం ఉదయం కారులో భర్తతో కలిసి కీర్తన చెప్పిన అడ్రస్ కి వెళ్లింది నీలవేణి. కీర్తన సాదరంగా ఆహ్వానించి, నాన్న, ఈవిడ వేణిగారని మా కాలేజీలో సీనియర్ లెక్చరర్,
చాలా మంచి ఆవిడ అని తండ్రికి పరిచయం చేసింది. చిక్కిపోయి కుర్చీలో ఉన్న అన్నగారిని చూసి ఒక్కసారిగా గొల్లుమని అతని కాళ్ల మీద పడింది నీలవేణి. సుధాకర్ ఆమెని అనునయిస్తున్నాడు. నాగభూషణం కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. చెల్లెలు భుజం పట్టుకుని లేతల్లి అన్నాడు నాగభూషణం. వంటింట్లో నుండి మధ్యగదిలోకి వచ్చిన నిర్మల ఆడపడుచుని సుధాకర్ని చూసి ఆనందపడింది. గబగబా వచ్చి బాగున్నారా నీలవేణి అని తన చీర కొంగుతో ఆమె కళ్లు తుడిచింది. వదినగారిని కౌగిలించుకుని మరోసారి దుఃఖపడింది నీలవేణి. సుధాకర్ నాగభూషణం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కీర్తనకి ఇదంతా ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది. నిర్మల కూతుర్ని దగ్గరికి పిలిచి, మీ మేడం ఎవరో కాదు, మీ మేనత్త, మీ నాన్న చెల్లెలు అంది మురిపెంగా. నీలవేణి కీర్తనను దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టుకుంది. కొద్దిసేపటికి అందరూ స్థిమితపడ్డారు. కీర్తన కావిలు తీసుకువచ్చి నీలవేణికి సుధాకర్కి ఇచ్చింది. నీకు పిల్లలు ఎంతమంది అడిగింది నిర్మల. ఒక్కడే అబ్బాయి, పేరు వెంకటేష్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 60 లక్షలు జీతం అంది నవ్వుతూ నీలవేణి. కాసేపు కబుర్లయ్యాక, అన్నయ్య నిన్ను ఒక వరం అడగాలని వచ్చాను అంది నీలవేణి. నీకు నేను వరాలు ఇచ్చే స్థితిలో ఉన్నానా అమ్మా అన్నాడు బాధగా నాగభూషణం. నానమ్మ ఒక మాట అంటూ ఉండేది, బంధాలు ఎప్పుడూ ఒక తరంతో ఆగిపోకూడదు అని. అందుకే కీర్తనని నా ఇంటి కోడలుగా ఇమ్మని నిన్ను అడుగుతున్నాను అంది నీలవేణి అన్నగారి రెండు చేతులు పట్టుకొని. ఆమె మాటలకి నాగభూషణం మనసు బాధగా మూలిగింది. తను చీకొట్టినా అవన్నీ మర్చిపోయి పెద్ద మనసుతో చెల్లెలు తనతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. ఎంత మంచి మనసు ఆమెది. తను ఆ రోజు ఆవేశంతో తొందరపడ్డాడు. మమతలు, రక్త సంబంధం అన్నీ మర్చిపోయి దురుసుగా ప్రవర్తించాడు. కళ్ళు మూసుకుని మనసులోనే పశ్చాత్తాపం చెందాడు. అలాగే నీ ఇష్టం తల్లి, నేను మమతలు తెంచుకోవాలనుకున్నాను. నువ్వు మమతల పందిరి అల్లాలని కంకణం కట్టుకున్నావు. నానమ్మలాగే నీది మంచి మనసు తల్లి అన్నాడు నాగభూషణం ఆనందంగా. రావే కోడలి పిల్ల అంటూ కీర్తనని పిలిచేసరికి సుగ్గులు మొగ్గ అయ్యింది కీర్తన. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.